డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారికి 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లికి దొరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఈ సింహరాశి వారికి చూసినట్లయితే ఈ రాశిలోనే కుజుడు, రవి ఉన్నారు కాబట్టి బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే నెత్తి మీద వీళ్ళిద్దరు కూర్చున్నట్టు లెక్క. సింహరాశి వారికి రాజ్యాధిపతి అయిన రవితో పాటు ఈ కుజుడు ఉండటం వలన ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఫ్రస్ట్రేషన్ నుండి మీరు బయటపడాలంటే మెడిటేషన్ చేయడం చాలా ఉత్తమం. అలాగే కుటుంబ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అనవసరమైన అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. చతుర్థంలో ఉన్న కేతువు వలన పెద్ద నష్టం ఏమీ జరగదు. 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే సప్తమంలో గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న ఆపరేషన్స్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చేయించుకోవడం మంచిది. అలాగే రాహు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి మీ రాజ్యంలో ఆర్థిక బలం పెరుగుతుంది. ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్లో డెవలప్మెంట్ చూపిస్తాడు. ఇక్కడ రాహువు మీకు మంచి ప్రాఫిట్ ఇస్తున్నాడని చెప్పవచ్చు. అదేవిధంగా లగ్నంలో కుజుడు మరియు రవి ఉన్నారు కాబట్టి కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీటన్నింటికీ పరిష్కార మార్గం ఏమిటంటే మెడిటేషన్ చేయడం. ఇలా కనుక చేసినట్లయితే ప్రశాంతకరమైన జీవితాన్ని ఈ సింహరాశి వారు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.